హాయ్ అండి, ఈరోజు అయితే అందరికీ హెల్దీగా అంటే కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా, సబ్బు సర్ఫు ఇలాంటి లిక్విడ్స్ ఏమి యూజ్ చేయకుండా మనము ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకునే చెప్తాను. చాలామందికి ఈ టిప్ అయితే తెలుసు, అంటే నిమ్మకాయ, ఉప్పు, చింతపండు ఇలాంటి వేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అది డైలీ యూజ్ చేసుకునే క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం కదా. ఇప్పుడు అందరూ హెల్త్ బాగుండాలని రాగి బిందెల నీళ్ళు వాడతారు. రోజు చింతపండు నిమ్మకాయ వేసి రుద్దాలంటే కష్టం కాబట్టి ఇలా ఒక పౌడర్ని అయితే ఇంట్లో రెడీ చేసుకొని అది క్లీన్ చేసుకునే నాటికి యూజ్ చేసామంటే చాలా బాగుంటుందండి. మనకి బయట మార్కెట్లో ఏంటంటే కెమికల్స్ అన్నీ మిక్స్ చేసి దొరుకుతూ ఉంటాయి. మనం రాగి బిందెల నీళ్ళు తాగేదే హెల్త్ కోసం. ఇంకా కెమికల్స్ వేసినవి కానీ యూజ్ చేసి ఆ నీళ్లుతో తాగామనుకోండి ఇంకా ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకని ఇలా పౌడర్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఎంత ఒక 25 రూపీస్ అనుకోండి, మనకి నెలంతా వచ్చేస్తుంది పౌడరు. ఒక చిన్న ప్యాకెట్ బేకింగ్ సోడా వేసుకోండి. అదే మనము ఇడ్లీ దోశల్లోకి పిండిలోకి వాడతాం కదా బాగా పొంగేదానికి, ఆ సోడా ఉప్పుని వేసేసుకోండి ఒక చిన్న ప్యాకెట్. ఇదంతా ఒక 10 రూపాయలు ఉంటుంది, అంతేను. నెలంతా సరిపోతుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే. దీంతోపాటు కొద్దిగంతా బియ్యపు పిండిని కూడా వేస్తున్నాను దీంట్లో. మనకి రుద్దుకునేదానికి బాగుంటుందండి, డస్ట్ అంతా బాగా పోయేదానికి. చిన్న ప్యాకెట్ వేసాను కదా, ఇప్పుడు ఒక 4 స్పూన్ల వరకు బియ్యపు పిండిని అయితే వేస్తున్నాను. దీంతోపాటు మెయిన్గా మనకు కావాల్సింది దీంట్లో నిమ్మ ఉప్పు, అదే లెమన్ సాల్ట్ అంటారు. మనకి చూసేదానికి పంచదారలా ఉంటుంది. ఇది ఒక 10 రూపీస్ ఉంటుందండి ప్యాకెట్టు. ఒక 20 రూపీస్తో సరిపోతుందండి. ఒక 10 రూపీస్ వచ్చి మనకి సోడా ఉప్పు ప్యాకెట్ ఉంది కదా అది, ఇది ఒక 10 రూపీస్ అంతేను. నెలంతా సరిపోతుంది. ఒక 4 స్పూన్లు ఆ బియ్యపు పిండి వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పామంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి, లేదంటే స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు. దీన్ని ఒక 8-8 బాక్స్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా, వాటిల్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, రోజు మనకి ఈ దీపారాధన వస్తువులు కానీ లేదంటే మంచినీళ్ళు తాగేదానికి వాడే రాగి గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, ఇత్తడి పళ్ళాలు ఇలాంటివి ఉంటాయి కదా, డైలీ వాడుకునేవి ఉంటాయి, అవి క్లీన్ చేసుకునేదానికి చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మనం సబ్బు సర్ఫు ఇలాంటివి ఏం వేయలేదు కాబట్టి ఇంకా ఏమీ కెమికల్స్ మిక్సింగ్ ఉండదు కదండి. అంటే కెమికల్స్ అంటే మనకి సోడా ఉప్పు కెమికలే కదా అంటారు కొంతమంది, మనం వంటలో వాడతాం కదండి దాన్ని, కెమికల్ ఎలా అవుతుంది చెప్పండి. అందుకని చెప్తున్నానండి కెమికల్ కాదు అని. ఇంకా నిమ్మ ఉప్పును కూడా చాలామంది వంటల్లో అంటే కొద్ది మోతాదులో వాడతారు, ఎక్కువ వాడరు కానీ కొద్ది మోతాదులో వాడతారు. మనం క్లీన్ చేసుకునేదానికైతే ఇవి యూజ్ చేస్తున్నామండి. దీంతో ఒకసారి క్లీన్ చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. దీంతోపాటు ఇంకొక యూజ్ఫుల్ టిప్ కూడా చెప్తానండి. ఇప్పుడు ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, ఈ పొడితో తోముకోవాలంటే కొద్దిగా చేతుల నొప్పులు, పోయమ్మ ఇన్ని తోమాలా అని అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఒక పెద్ద బౌల్లో అంటే వెడల్పు పళ్ళాలు ఉంటాయి కదా, వాటిల్లో నీళ్లు తీసుకోండి. కొద్ది గోరెచ్చని నీళ్లు తీసుకొని దాంట్లో నిమ్మ ఉప్పు ఉంది కదా, ఆ నిమ్మ ఉప్పు ఒక 2 స్పూన్లు వేసేసి దాంతోపాటు కొంచెం, ఇప్పుడు ఇందాక బేకింగ్ సోడా చూపించాను కదా, అది ఒక 2 స్పూన్లు వేసి కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ ఏదైనా వేసేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని ఈ వస్తువుల్ని అలా ముంచి తీస్తే చాలండి, మనకి నీట్గా వచ్చేస్తాయి. ఎక్కువ వస్తువులు క్లీన్ చేసుకోవాలంటే ఆ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసుకునేదానికి అలాగా పెద్ద పెద్ద గిన్నెల్లో కలుపుకొని నీళ్ళు వేస్ట్ అయిపోతాయి కదా. ఇలా పౌడర్ అనుకోండి, మనకి ఎంత కావాలంటే అంతా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బాక్స్ని మనము ఆ పొడి బాక్స్ని పక్కన పెట్టేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రోజు మనకి నిమ్మకాయ ఎక్కడ దొరుకుతుంది, చింతపండు ఎక్కడ దొరుకుతుంది, చింతపండు నానబెట్టుకోవాలి, రుద్దుకోవాలి, ఎర్రమట్టి కావాలి, ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. టిప్ బాగుంది కదండి, అయితే యూజ్ చేసి చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఒక చిటికెడు వేసామంటే సరిపోతుంది, మనకి ఎక్కువ కూడా అవసరం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాగా రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకునే వీడియో అయితే ఒకటి ఉందండి, దాన్ని చాలామంది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు. కాకపోతే డైలీ యూజ్ చేసుకునే దానికి కూడా ఉపయోగపడేలాగా ఇలాంటిది ఒకటి చేయమని అడిగారు కాబట్టి ఇదైతే ట్రై చేసి చూపిస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి వీడియో అంతా చూసినందుకు.